చూసుకుంటే జాతీయ మీడియాలో అన్ని సర్వేలు జగన్కే అనుకూలం. 175 సీట్లు 175 సీట్లు ఆయనకే కైవసం అని చెప్పేసి జాతీయ మీడియా ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీని ఎత్తుకోవడం అనేది ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు జాతీయ మీడియా ఎవరి కంట్రోల్లో ఉంది? అంబానీ అదాని మీడియా. మీడియా 80-90% ఆఫ్ ద మీడియా హౌసెస్ ఇదర్ ఓన్డ్ బై దెమ్ ఆర్ లైక్లీ టు బి ఓన్డ్ బై దెమ్ ఒక 5-6 నెలలు అటు ఇటుగా. సో న్యాచురల్గా ఆ రిపోర్ట్ రావడంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. పైగా వాళ్ళు కూడా పాపం నిజాయితీగానే చెప్పారు, ఏంటి మేము 12,000 నుంచి 15,000 శాంపుల్ చేసాం అక్రాస్ ది స్టేట్, అది కూడా ఫోన్లో మాట్లాడి మేము వివరాలు కనుక్కున్నాం అన్నారు. సో 12,000-15,000 శాంపులు అక్రాస్ ది స్టేట్లో పల్స్ తెలుస్తుంది అనుకోవటం ఏదో దైవాన్ సంబూతులు కుదురుతుంది తప్ప అదర్వైజ్ మీకు పల్స్ తెలియదు. అసలు ఏపీలో మీరు చేసినటువంటి ఆ సర్వే ఏ ప్రాతిపదికన చేసి ఉండవచ్చు మీరు? ఒకటే ప్రశ్న నేను ఏమి, అందరూ మామూలుగా ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు సర్వే చేస్తే ఒక పెద్ద క్వశ్చనేర్ తీసుకెళ్ళి ఆయన బుర్ర తినేస్తారు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ చేశాడు నీకు తెలుసు కదమ్మా, నీకు అదేదో మీకు పిల్లలు ఉన్నారా, పిల్లలు ఉంటే అమ్మఒడి వచ్చిందా అని ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తారు. ఓ వీడి గ్యారంటీగా వైసీపీ ఓడరా బాబు, వీడికి ఏదన్నా మనం నెగిటివ్గా చెప్తే వీళ్ళు మనకు బొక్కెట్టేస్తారు అని చెప్పి వాళ్ళు ఆ ప్రశ్నను బట్టి పీపుల్ ఆర్ స్మార్ట్, వీడు వైసీపీ ఓడా టీడీపీ ఓడా అని. సో సాధ్యమైనంత వరకు నేను జగన్ బాబుకి ఓటేస్తామమ్మా, ఎందుకు వచ్చింది వీడితోటి తలకాయ నొప్పని చెప్పి పంపించేస్తారు. సో వీళ్ళు అవి తీసుకుని మాకు 175-180 వస్తాయి 190 వస్తాయని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు. నా ప్రశ్న అయితే ఒకటే, నువ్వు ఎవడు ఓటేస్తావమ్మా, వైసీపీకి వేస్తావా, టీడీపీకి వేస్తావా, బీజేపీ ప్లస్ జనసేనకి వేస్తావా, లేదు ఇంకెవరికైనా వేస్తావా? ఈ మూడు ప్రధానంగా పెట్టాం అడిగాం, లేదు ఇంకెవరికన్నా, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, జేబీఎం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతరులు జనసేన బీజేపీ టీడీపీ వైసీపీ వీళ్ళలో నువ్వు ఎవరికి వేస్తావమ్మా అంతే. సో అదే నోట్ చేసుకోవటం జరిగింది, నథింగ్ మోర్. ప్రశ్నలతో విసిగించడం లేదు, ఆడికి ఎవరి తరపున అడుగుతున్నామో తెలియదు, ఎవరు కొట్టేస్తావు ఇదిగో రవి ఎవరు కొట్టేస్తావు. కంప్లీట్ అయిపోయిందా సర్వే మొత్తం? ఇప్పుడు యాక్చువల్గా అయితే 1 మంత్ బ్యాక్ అయింది. నేను నా కోసం నేను చేయించుకున్నది, మా వాళ్ళు దొంగ రిపోర్ట్లు ఇచ్చి మళ్ళీ ఇంత వరస్ట్గా గవర్నెన్స్ ఉంటే కూడా మరి ఇంత ఇంత ఓటింగ్ మనకు వస్తుంది అని ఎవరైనా మా పార్టీ అసురులు ఇంకా విజృంభిద్దామని చెప్పి ఈ ఇన్ని తప్పులకే మనకి ఇంత బాగా వస్తే అంటే మంచి చేస్తే ఈ ప్రజలు పిచ్చి ప్రజలు ఓట్లేరేమో, ఇంకా అరాచకాలు చేయాలనుకుని ఇంకా దారుణాలు దురాగతాలు చేస్తారేమో అని భయంతో నా దగ్గర ఉన్న సర్వేని అరే గ్రౌండ్ రియాలిటీ ఇదిరా సన్నాసులారా అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి వాళ్ళు కూడా వెరిఫై చేసుకున్నారు, మా పార్టీ వాళ్ళు కూడా 0.25% అటు ఇటుగా అదే ఫలితాలు వచ్చినట్టుగా తెలిసింది నాకు.